ఇది కూడా కళ్యాణ మంత్రాల్లో ఒక మంత్రం మిత్రులారా. ఇది కేవలం ఆశీర్వచన మంత్రం మాత్రమే కాదు, అమ్మాయికి సంతానం కలగడం ఆలస్యం అవుతున్నా కానీ లేదు అనుకోని కారణాల చేత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా కానీ లేదు అమ్మాయి కుటుంబంలో ఏమన్నా కలతలు వచ్చినా కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది కేవలం ఆశీర్వచన మంత్రమే చక్కటి క్షేమం కలిగిస్తుంది. చేయాల్సిన పని ఏమిటంటే మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. పరమశివుల వారి విగ్రహానికి కానీ శివలింగం ముందు కానీ ఉంచండి. పార్వతీ అమ్మవారితో కలిసి ఉన్న స్వామికి లేదు సీతారామ లక్ష్మణులు హనుమత్ స్వామి ఉన్న ఆ విగ్రహానికి కానీ ప్రతిమకి కానీ లేకపోతే ఫోటోకి కానీ ఎదురుకుండా పెట్టి చక్కగా మీరు ఇది శ్రద్ధగా 108 సార్లు మొదటి 11 రోజులు, తరువాత 40 రోజుల పాటు 11 సార్లే చదవండి, క్షేమం కలుగుతుంది. మొదటి 11 రోజులు 27 సార్లు చదవండి, తర్వాత 11 సార్లు చొప్పుని 40 రోజులు చదవండి. రోజు వీలంతవరకు ఏదో ఒక తీపి పదార్థాన్ని నివేదన చేయండి. అటు పక్కని అమ్మాయి కుటుంబం క్షేమంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య క్షేమం కలుగుతుంది. ఒకవేళ పర్సనల్గా మన ఇంట్లోనే గొడవలు ఉంటైతే అవి కూడా తగ్గుతాయి. ఇది కూడా కళ్యాణ మంత్రాల్లో ఒక మంత్రమే, ఆశీర్వచన మంత్రమే, గమనించండి. అఘోర చక్షు అపత్రిఘ్నీ అపదిఘ్నీ శ్యోన శగ్మ సుసేవ సుయమ సువర్చ ప్రజావతి వీరసు దేవృకామ సత్వయ ఏధి శ్రీమహి సుమన్యమాన సుమనస్యమాన. ఇది ఖచ్చితంగా ఆశీర్వచనము. చూడండి, దీంట్లోనే అన్ని రకాల సమస్యలకి సమాధానం చెప్పేస్తున్నారు. అఘోర చక్షు, చూసిన చూపు ఘోరముగా ఉండకూడదు, అంటే ప్రశాంతమైన చూపు కలిగి ఉండాలి, కష్టం కలిగించకూడదు ఎదుటి వాళ్ళ మనస్సుకు కానీ వాళ్ళ ఆలోచనలకు కానీ. అపత్ని, భర్త గారికి కష్టం కలిగించేలాంటి పని చేయకూడదు. పత్ని అంటే పతి అంటే అర్థము భర్త మాత్రమే కాదు, ఆ ఇంటికి రక్షకుడుగా ఉన్న పెద్దలు ఉన్నా సరే, అత్తగారు మామగారు లాంటి వాళ్ళకు కూడా ప్రమాదం జరగకూడదు. శ్యోన, చక్కటి సౌందర్య రాశివై ఉండాలమ్మా నువ్వు. సౌందర్యం అంటే భర్త చూసే సౌందర్యం వేరు, మిగిలినవాడు చూసే సౌందర్యం వేరు. మిగిలినవాడు చూసే సౌందర్యం అంటే చేతులకి దండం పెట్టేలా ఉండాలి, భర్త చూసే సౌందర్యం అది వేరే సంగతి, పక్కనట్టే పెట్టండి. అంచేత సౌందర్య రాశి ఉండాలి. శగ్మ సుసేవ, అందరి చేత కూడా సేవింపబడేదానిలాగా, అంటే నీతో మాట్లాడుతుంటే ఎలాంటి పొగరుబోత కూడా హాయిగా నెమ్మదిగా మాట్లాడాలంటి రూపం కలిగి ఉండాలి. శగ్మ సుసేవ సుయమ అంటే సుఖాన్ని కలిగించేదానివి కావాలి, అందరి చేత సేవింపబడేదానివి కావాలి. నియమాలు నువ్వు పాటించాలి, ఏ నియమాలు ఉన్నాయో అవి నువ్వు పాటిస్తూ ఉండాలి. సువర్చ అంటే నీకు వయస్సు మీరుతున్న కొద్దీ కూడా నీ లోపల వర్చస్సు తగ్గకూడదు. సువర్చ ప్రజావతి, మంచి సంతానం కలిగి ఉండాలి. ఎలాంటి సంతానము? వీరసూహు, టాలెంటెడ్ పర్సన్స్, అంటే వీరుడంటే గొప్పవాడు, అది ఆ మాట అర్థం కాదు, ఇక్కడ అద్భుతమైన ప్రతిభ కలిగిన పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటూ. దేవృకామ అంటే దేవృకామ అంటే మరదులు, ఆడపడుసులు, ఇతర బంధువులు కూడా నేను చూడాలి, అమ్మతో మాట్లాడాలి, అక్కయ్యతో మాట్లాడాలి, లేదా వదినతో మాట్లాడాలి అన్న ఫీలింగ్ కలిగేలా ఉండాలి. దేవృకామ సొంతయ ఏది శ్రీమహి సుమస్యమ సుమనస్యమాన. గుర్తుపెట్టుకో, నీ మనస్సు క్షేమంగా ఉండాలి ముందు, ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అంటే అత్తమామలు, మరుదులు, ఆడపడుతులు, తోబుట్టువులు లాంటి వాళ్ళు, ఇతర బంధువులు అందరూ కూడా ఆ ఇంటికి వెళితేనండి, ఇంట్లో కోడలు చూస్తే చాలండి, ఏమి అంటే అలాంటి ప్రేమలు ఉన్న కుటుంబాలు ఇప్పుడు వింటున్న వాళ్ళలో కాస్త 70 దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసే ఉంటారు అలాంటి కుటుంబాలని. పల్లెటూళ్ళలో ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఉన్నాయి. అలాగా ఉండాలమ్మా అంటూ ఇది తల్లిదండ్రులు చదివినా సరే, ప్రత్యేకంగా తండ్రి అయితే మంచిది, జాగ్రత్తగా అన్ని రకాల సమస్యలు తీరుతాయి.
అమ్మాయి చదివితే అబ్బాయి వల్ల అనుకూలత, అబ్బాయి చదివితే అమ్మాయి వల్ల అనుకూలత. ఇది మల్టీపర్పస్ మంత్రాలు ఇవన్నీ కూడా. చూస్తే మాత్రం ఒక మామూలు మంత్రంలా ఉంటుంది, ఏమిటిది పెళ్ళిలో జరిగే మంత్రంలా ఉంటుంది. దీని వెనకాల ఇంత అంతరార్థం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది కేవలము నా బుర్రలోంచి పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. పెద్దలైన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడో తినాలి మొదలుపెట్టి విజయనగరం దాకా ఉన్న వేద పండితులు ఎందరెందరూ మాట్లాడుతుండగా, ఉపన్యాసాలు చెప్తుండగా, వాళ్ళ దగ్గర విని 40 ఏళ్ల పాటు సంపాదించుకున్న రకరకాల రహస్యాల్ని సేకరించి మీకు అందిస్తున్నాం. గమనించండి, శ్రద్ధగా చదవండి, ఫలితాన్ని పొందండి. ఇది ఆషాఢ మాసంలోనే కాదండి, ఏ మాసంలోనైనా చేయొచ్చును. పెళ్ళిలో తెరపడుతుంటారు సరే, అక్కడ తెర పట్టినప్పుడు తెర తీయగానే జీలకర్ర బెల్లం పెట్టడం తర్వాత వచ్చింది. కానీ తెర తీయగానే అమ్మాయి కళ్ళల్లోకి అబ్బాయి చూడాలి, అబ్బాయి కళ్ళల్లోకి అబ్బాయి చూడ అమ్మాయి చూడాల్సి ఉంటుంది. దీని పేరు తొలి చూపు అంటారు. చూపులు కలిసిన శుభవేళ. శుభవేళ అంటే ముహూర్తం అదే అన్నమాట నిజానికి. అప్పుడు కూడా మంత్రం ఇదే, అప్రాద్రగ్నిం వరుణ. వరుణదేవా, ఈమె చూసిన చూపులకి ఇతనికున్న సోదరుల ఒళ్ళు ఇబ్బంది పడకూడదయ్యా అంటూ అలాంటి మంత్రాన్ని తిరిగి మళ్ళీ వేరే పద్ధతిలో చెప్పారు. ఇది విశేషం. ఇవి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కళ్యాణ మంత్రములే కాదు, పెళ్లికే కాదు, మనకి శుభ కళ్యాణ మంత్రములు కూడా. స్వస్తి.